అభినందన. ఈ రోజు మంచిర్యాల జిల్లాలో కొత్త జిల్లా ఏర్పాటు చేసుకోవడమే కాదు ఏర్పాటు చేసుకున్న జిల్లాలో చాలా చక్కటి కలెక్టరేట్ భవనం నిర్మించుకొని ప్రారంభింప చేసుకున్న సందర్భంలో మంచిర్యాల జిల్లా ప్రజలను మంచిర్యాల జిల్లా ప్రజా ప్రతినిధులను అధికారులను అందర్ని కూడా నేను హృదయపూర్వకంగా అభినందిస్తా ఉన్నాను. మంచిర్యాల జిల్లా కావాలన్నది ప్రజల యొక్క చిరకాల కాంక్ష. ఎన్నో పోరాటాలు కూడా చేసినారు, నిరాహార దీక్షలు చేసినారు, మంచిర్యాల జిల్లా సాధన సమితి ఏర్పాటు చేసి కూడా పోరాటాలు చేసినా గత ప్రభుత్వాలు ఏవి కూడా పట్టించుకోలేదు. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మంచిర్యాల జిల్లా ఏర్పాటైన విషయం మీ అందరికీ తెలుసు. అదేవిధంగా మంచిర్యాలలో ఈరోజు మెడికల్ కాలేజీకి అనుబంధంగా బ్రహ్మాండమైనటువంటి హాస్పిటలు ఇవన్నీ కూడా మనం సమకూర్చుకుంటా ఉన్నాం. నేను మీ అందరినీ కోరేది ఒకటే, ఇప్పుడు మొదలు పెడితే రేపు ఈ టైం దాకా చెప్పచ్చు బీఆర్ఎస్ చేసిన కార్యక్రమాలు అవన్నీ మీ గ్రామాలలో మీ తాలూకాలలో అన్నీ కూడా మీ అనుభవంలో ఉన్నాయి. మంచిర్యాల జిల్లా అయిన తర్వాత చెన్నూరు ప్రాంతం వాళ్ళు, బెల్లంపల్లి ప్రాంతం వాళ్ళు 150-200 కిలోమీటర్ల దూరం పోవలసినటువంటి బాధ తప్పి పరిపాలన ఈరోజు బ్రహ్మాండంగా ప్రజల వద్దకే వచ్చింది. అది ఆ విషయం కూడా మీ అందరికీ తెలుసు. తెలంగాణ రాష్ట్రం ఉద్యమ సందర్భంలో నేను చాలాసార్లు మంచిర్యాలకు వచ్చిన విషయం కూడా మీకు తెలుసు. సింగరేణి కార్మిక లోకాన్ని ఉద్దేశించి, ప్రజలను ఉద్దేశించి అనేక సభలలో నేను మాట్లాడడం కూడా మీకు తెలుసు. ఆ రోజు ఉద్యమ సందర్భంలో ఏదైతే జరగాలని కోరుకున్నామో వాటన్నింటినీ కూడా క్రమక్రమంగా ఒకటి 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 మనం సాధించుకుంటూ ఇలా దేశానికే తలమానికంగా ఉండే రాష్ట్రంగా తెలంగాణను మనం తీర్చిదిద్దుకున్నాం. తలసరి ఆదాయంలో పెద్ద రాష్ట్రాలలో ఇండియాలో నంబర్1 ఎవరంటే తెలంగాణ రాష్ట్రం. విద్యుత్ శక్తి వినియోగంలో నంబర్1 ఎవరంటే తెలంగాణ రాష్ట్రం. మంచి గ్రామ పంచాయతీలు, మంచి మున్సిపాలిటీలు దానిలో నంబర్1 ఇవ్వాలంటే తెలంగాణ రాష్ట్రం. తాగునీటి సదుపాయంలో మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటిలో నల్లా పెట్టి అందరికీ నీళ్లు సరఫరా చేసేటువంటి రాష్ట్రం ఏది అంటే అది ఒక్క తెలంగాణ రాష్ట్రం మాత్రమే. దేశంలో ఎక్కడ లేని విధంగా, ఏ ఒక్క రాష్ట్రంలో కూడా లేని విధంగా పూర్తి ఉచితంగా ఫ్రీ పవర్ను 24 గంటలు కరెంటు సరఫరా రైతాంగానికి చేస్తున్న ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. రైతు బంధు ద్వారా 65,000 కోట్ల రూపాయలు ఇప్పటికే రైతులకు ఎవరైనా పంపించిందంటే అది ఒక బీఆర్ఎస్ ప్రభుత్వమే, అది మీ అందరికీ కూడా తెలుసు. ఒకటే మాట నేను చెప్తే మీకు దాన్ని బట్టి అర్థమవుతుంది. గతంలో పంటలు పండాలంటే నీళ్లు లేక కరెంటు రాక చాలా చాలా ఘోషపడ్డాం, ఆ విషయం మీ అందరికీ తెలుసు. ఈ యాసంగిలో నిన్న మొన్న కోతలైపోతున్న యాసంగిలో భారతదేశం మొత్తం మీద సాగైనటువంటి వరి పంట 94 లక్షల ఎకరాలు. అందులో ఒక్క తెలంగాణలోనే 56,40,000 ఎకరాల వరి సాగైంది. అంటే వరి ఉత్పత్తిలో, వరి ధాన్యం పండించడంలో పంజాబ్ రాష్ట్రాన్ని కూడా మించిపోయి తెలంగాణ ఇండియాలో అతి ఎక్కువ వడ్లు పండించే రాష్ట్రం ఏదంటే తెలంగాణనే నంబర్1 అనే విషయం నేను మీకు తెలియజేస్తా ఉన్నా. గతంలో 1 కోటి టన్నులు పండితే చాలా ఎక్కువ అనుకున్నాం, అటువంటిది ఈరోజు 3 కోట్ల టన్నుల పైచీలకు బ్రహ్మాండంగా మనం చేసుకుంటా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వాల యొక్క దుర్మార్గమైన పాలసీల వల్ల ఇవాళ కూడా దేశంలో 1 లక్ష కోట్ల రూపాయల విలువైనటువంటి పామాయిల్ దిగుమతి చేసుకుంటా ఉన్నాం. ఆ బాధ తప్పేయాలని, బ్రహ్మాండంగా పామాయిల్ పంటలు వేసుకోవాలి, 20 లక్షల ఎకరాలు వేయాలని చెప్పి లక్ష్యం పెట్టుకొని మనం ముందుకు పోతా ఉన్నాం. అందులో భాగంగా మంచిర్యాల జిల్లాలో చాలా బ్రహ్మాండంగా ప్రజలు ముందుకొస్తూ ఉన్నారు. దానికోసం పామాయిల్ ఉత్పత్తి చేసే ఫ్యాక్టరీ 500 కోట్లతోని మందమర్రి పట్టణంలో కూడా ఏర్పాటు చేసుకోబోతా ఉన్నాం. దాని కూడా ఈరోజు శంకుస్థాపన చేసుకున్నామని నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. ఆదివాసి గిరిజనులకు పోడు భూములు ఇచ్చుకుంటా ఉన్నాం. యాదవ సోదరులకు గొర్రెల పంపిణీ చేసుకుంటా ఉన్నాం. ఇప్పుడే కలెక్టరేట్లో 2వ విడత గొర్రెల పంపిణీ కూడా నేను ఇప్పుడే ప్రారంభించి వస్తూ ఉన్నాను. చాలామంది ఎంబీసీ బీసీ కులాల్లో ఉండే నిరుపేదలు, అనేక కులాల వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరికీ కూడా
లక్ష రూపాయలు వాళ్ళ కుటుంబానికి ఇచ్చేటువంటి సహాయాన్ని వాళ్ళ వృత్తి చేసుకోవడానికి ఈ రోజు మనం ప్రారంభించుకున్నామని మనవి చేస్తా ఉన్నాను. సొంత జాగా ఉన్న వాళ్ళకు వాళ్ళ ఇల్లు వాళ్ళే నిర్మించుకోవడానికి మడుగుల ఎక్కన కొన్ని నీళ్లు ఉంటే ఆ నీళ్ళలో వేసిపోయే వాళ్ళం. ఇక నేను హెలికాప్టర్లో వస్తూ ఉంటే నా కళ్ళతో చూసినా నా కళ్ళలో ఆనంద బాష్పాలు కూడా వచ్చినాయి. బ్రహ్మాండంగా గోదావరి సజీవమైనటువంటి గోదావరి కళ్ళ ముందు కనబడతా ఉంటే చాలా పొంగిపోయినాం, చాలా సంతోషపడ్డాం. ఇటువంటి గోదావరి నదిని చూస్తామా ఈ జీవితంలో అనుకున్నాం, కానీ తెలంగాణ వచ్చిన ఫలితం వల్ల పట్టుబట్టి జట్టుగట్టి లక్ష్మీ పార్వతి సరస్వతి బ్యారీలతో పాటు పెండింగ్లో ఉన్న ఎల్లంపల్లిని పూర్తి చేసుకుంటే 250 కిలోమీటర్ల గోదావరి సస్యశ్యామలం చేసుకున్నాం. తమ్ముడు సీటీలు కొట్టద్దు అరవద్దు, ఎందుకంటే సీటీలు కొట్టినోడు మనోడు కాదు. నేను ఇక్కడ మొత్తుకోవడి నువ్వు అక్కడ మొత్తుకోవడి ఇన్నటోళ్ళ కింద రావద్దా. సీటీలు బంద్ లాస్ట్ ఒకసారి బాగా కొడదాం, ఇప్పుడు దయచేసి బంద్ చేయాలి. ఇదే ప్రాంతంలో గోదావరి కన్నులో సదాశివుడు అని ఒక గొప్ప కవి ఉండేవాడు. ఆయన పాట రాసిన ఆ రోజులలో మనందరం కూడా పాడినాం. ఉద్యమం జరిగే సందర్భంలో తలాపున పారుతుంది గోదావరి మనసేను మనసెలక ఎడారి అని మనం పాటలు పాడుకున్నాం. ఇలా తలాపున వారే గోదావరి ఎంత నిండుగా ఎంత బ్రహ్మాండంగా ఎంత మెండుగున్నదో మీ అందరూ కూడా కండ్లారా చూస్తూ ఉన్నారు. ఆ విధంగా ఈస్ట్ ఆదిలాబాద్ జిల్లాకు కూడా ఈరోజే చెన్నూరు నియోజకవర్గానికి దాదాపు 17-18 వందల కోట్లతోని లిఫ్ట్ కూడా మనం శంకుస్థాపన చేసుకున్నాం. అక్కడ వార్ధా నది మీద కూడా బ్యారేజ్ చేస్తూ ఉన్నాం. దాంతో ఆసిఫాబాద్ కాగజ్ నగర్ బెల్లంపల్లి నియోజకవర్గాలకు కూడా తలా 1 లక్ష ఎకరాలకు నీళ్లు చేస్తాం, నీళ్లు ఖచ్చితంగా వస్తాయని కూడా నేను మీ అందరినీ మనవి చేస్తూ ఉన్నాను. మీ అందరికీ నేను ఒక్కటే మాట మనవి చేస్తూ ఉన్నా, సంక్షేమంలో బాగున్నాం, వ్యవసాయంలో బాగున్నాం, అన్నిట్లలో కూడా బ్రహ్మాండంగా పోతూ ఉన్నాం. సింగరేణి సోదరులు కూడా ఈ మీటింగ్లో చాలామంది ఉంటారు, ఈ ప్రాంతం సింగరేణి కాబట్టి. సింగరేణి మళ్ళా మొదలుపెట్టిరా, సింగరేణిది 134 ఏళ్ల చరిత్ర. మంచిగా వినాలి ఈ మాట దయచేసి, 134 ఏళ్ల చరిత్ర. వాస్తవానికి అది మన సొంత ఆస్తి, ఆనాడు నిజాం కాలంలో మొదలైనటువంటి సంస్థ, వేలాది మందికి అన్నం పెట్టి సాధినటువంటి సంస్థ సింగరేణి. ఈ సింగరేణిని కాంగ్రెస్ పార్టీ హయాంలో సర్వనాశనం చేసింది. ఏ విధంగా పరిపాలన చేతగాక సరిగ్గా నడిపియక ఆగమాగం పట్టించి కేంద్ర ప్రభుత్వం దగ్గర అప్పులు తెచ్చింది. అప్పు తిరిగి చెల్లించక మన సొంతదైన కంపెనీ, మీకు పెద్దోళ్ళని ఇవ్వాలండి నేను చెప్తారు ఈ సంగతి, మన సొంత కంపెనీని కేంద్ర ప్రభుత్వానికి 49% వాటా కింద అమ్మేసింది. అంటే మన కంపెనీని కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అప్పులు తెచ్చి ఆ అప్పులు చెల్లించక 49% వాటాను కేంద్రాన్ని కట్టబెట్టింది. ఆ విధంగా సింగరేణిని పూర్తిగా బ్రహ్మాండంగా నాశనం పట్టించింది. మాట్లాడితే సమ్మె కార్మికులు నణిచివేయడం, చాలా భయంకరమైన రాత్రి రంపన పెట్టే పరిస్థితులు ఉండేవి. 2014లో అంటే బీఆర్ఎస్ గవర్నమెంట్ రాకన్నా ముందు కార్మికులకు ఇచ్చే బోనస్ కేవలం 18%, 50-60 కోట్ల రూపాయలు మాత్రమే కార్మికులకు పంచేది. కానీ ఇవాళ తెలంగాణ వచ్చిన తర్వాత సింగరేణి నడక మారింది, సింగరేణి స్టైల్ మారింది. కేవలం 11,000 కోట్లు మాత్రమే 2014లో సింగరేణి టర్నోవర్ ఉండే, ఇవాళ అదే సింగరేణి టర్నోవర్ను మన తెలంగాణ బిడ్డల ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా 33,000 కోట్లకు ఆ టర్నోవర్ మనం పెంచుకున్నాం. అదేవిధంగా సింగరేణి గతంలో వచ్చే లాభాలు కేవలం 300-400 కోట్లు ఉండే, అప్పుడు రైతులకు బోనస్ చాలా తక్కువ దొరికేది. ఇవాళ సింగరేణిలో ఈ సంవత్సరం వచ్చిన లాభాలు 2,184 కోట్ల రూపాయలు. ఈ మాట మంచిగా వినాలి దయచేసి. గతంలో కార్మికులకు 50-60 కోట్ల రూపాయలు బోనస్ కింద వచ్చేది, ఇప్పుడు వచ్చే దసరాకు సింగరేణి కార్మికులకు మనం పంచబోతున్న బోనసు 700 కోట్ల రూపాయలు. అంటే ఆనాడు మొత్తం కంపెనీకి వచ్చే లాభంతో డబల్ ట్రిపుల్ అంతా ఇలా బోనసే ఇచ్చుకునే పరిస్థితికి మనం సింగరేణి తీసుకొని పోయినాం. అదేవిధంగా
సింగరేణి की నూతన నియమకాలు చేసుకున్నాం బిఆర్ఎస్ ప్రభుత్వం రాకముందు 10 సంవత్సరాలు కాంగ్రెస్ రాజ్యం ఏలింది ఇక్కడ మీ అందరికీ తెలుసు వాళ్ళు కల్పించిన ఉద్యోగాలు కేవలం 6453 సింగరేణి తెలంగాణ వచ్చిన తర్వాత డిపెండెంట్ ఉద్యోగాల హక్కును మళ్ళ పునరుద్ధరించి 19463 ఉద్యోగాలు సింగరేణిలో మనం కల్పించడం జరిగింది అదే విధంగా 15256 మందికి డిపెండెంట్ వాళ్ళకు కూడా ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది గతంలో సింగరేణిల ప్రమాదం జరిగితే కార్మికులు దురదృష్టవశాత్తు చనిపోతే కేవలం 1 లక్ష రూపాయలు ఇచ్చి చేతులు దులుపుకునేది కానీ ఇయల ప్రభుత్వం బిఆర్ఎస్ ప్రభుత్వం 10 లక్షల రూపాయలు దాని పెంచింది ఆ విధంగా ఇస్తా ఉన్నది డిపెండెంట్ ఉద్యోగం తీసుకోకుండా ఎవరైనా రిటైర్మెంట్ తీసుకుంటే వాళ్ళకి 25 లక్షల రూపాయలు ఇచ్చేటువంటి వసతులను కూడా తీసుకొచ్చి పెట్టుకున్నాం కార్మికులకు ఇంటి రుణాలు మిత్తి లేకుండా వడ్డీ లేకుండా 10 లక్షల రూపాయలు వాళ్ళకి వడ్డీ లేకుండా వాళ్ళ ఇల్లు కట్టుకోవడానికి ఇస్తా ఉన్నాం అదే విధంగా సింగరేణి స్థలాలలో పేదలు చాలా మంది నివాసం కోసం గుడిసెలు రేకుల షెడ్లో వేసుకొని బతుకుతున్న వాళ్ళకు 22000 మందికి జీవో 76 ద్వారా ఇళ్ల స్థలాలకు ఇచ్చినాం ఇటీవలనే బెల్లంపల్లిలో పెద్ద ఎత్తున దాదాపు 7.5 వేల మందికి ఇవ్వడం జరిగింది అంతర కూడా ఇస్తా ఉన్నాం ఇక్కడ దివాకరరావు గారు మల్లమ్మన వచ్చి కొందరు మిగిలిపోయి ఉన్నారు వాళ్ళందరూ కూడా ఇవ్వాలని చెప్పి నాకు చెప్పడం జరిగింది వాళ్ళందరూ కూడా ఈ దశాబ్ది ఉత్సవాలలోనే అందరికీ ఇళ్ల స్థలాలు ఇప్పిస్తామని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను ఈ విధంగా సింగరేణిని ఎట్టున్నదంటే కథ చెప్పాలంటే బాధ అనిపిస్తుంది సింగరేణి మా బతుకు మేము బతుకుతున్నాం రావై బతకని అని మనం అంటున్నాం కాంగ్రెస్ వాళ్ళేమో 49 స్టార్టప్ కేంద్రానికి అమ్మింది ఇప్పుడున్న బీజేపీ సర్కారు బొగ్గు గన్లను ప్రైవేట్కి ఇస్తాం సింగరేణిని మునుగొడతాం తాళం ఇస్తామని మాట్లాడుతున్నారు ఏయనిద్దామా సింగరేణికి తాళం ఏయనిద్దామా ఎంత ఘోరం అంటే దీని వెనుక గోలమాలు చెప్తే మీరు చాలా ఆశ్చర్యపడతారు దేశంలో బొగ్గుకు కొరత లేదు సింగరేణితో పాటు ఈస్టర్న్ కోల్ ఫీల్డ్స్ వెస్టర్న్ కోల్ ఫీల్డ్స్ మొత్తం కలిపి దేశంలో 361 బిలియన్ టన్నుల బొగ్గు కనిపెట్టబడింది ప్రజలకు అందుబాటులో ఉన్నది కానీ ఏం జరుగుతోంది దేశంలో 361 బిలియన్ టన్నుల బొగ్గు నిల్వలు దేశంలో ఉండంగా కరెంటును ప్రైవేటైజ్ చేస్తామంటారు బొగ్గు గనులు ప్రైవేటైజ్ చేస్తామంటారు కరెంట్ ఉద్యోగాలు పీకేస్తామంటారు సింగరేణి ప్రైవేట్ వాళ్ళకి అప్పజెప్తామంటారు ఏం పాలసీ ఏం దిక్కులేని పాలసీ ఏం జరుగుతా ఉంది దేశంలో ఈ విధంగా జరుగుతా ఉంది నేను మీ అందరికీ ఒకటే మాట మనవి చేస్తా ఉన్నా సింగరేణి బిడ్డలకు ఇదే కాదు నేను మీ ఎండిని శ్రీధర్ గారిని ఇతర అధికారులను ఆస్ట్రేలియాకు ఇండోనేషియా కూడా పంపించినాను ప్రైవేట్ వాళ్ళు అక్కడ పట్టుకుంటున్నారు మనం ఎందుకు చేయకూడదని చెప్పినాం ఖమ్మం జిల్లాలో దండిగా ఐరన్ ఓర్ నిల్వలు ఉన్నాయి ఖనిజం నిల్వలు ఉన్నాయి ఇంకా చాలా ఖనిజాలు ఉన్నాయి సింగరేణి ఒక వజ్రపు తునక లాంటి మైనింగ్ లో బాగా కౌశల్యం సంపాదించినటువంటి సంస్థ కాబట్టి మిగతా గనుల తవ్వకాలు ఇవ్వున్నా సింగరేణికి అప్పగించాలని చెప్పి పాలసీగా నిర్ణయం తీసుకున్నాం సింగరేణిని ఇంకా విస్తరించి బ్రహ్మాండంగా ఒక గొప్ప ఉద్యోగ వనరు కూడా మార్చబోతా ఉన్నామని మనవి చేస్తా ఉన్నా ఇంత బొగ్గున్న ఇంత దీనిన్న దీని వాడకుండా ఆస్ట్రేలియా నుంచి బొగ్గును ఉత్పత్తి చేస్తా ఉన్నారు దిగుమతి చేస్తా ఉన్నారు ఇండోనేషియా నుంచి బొగ్గు దిగుమతి చేస్తా ఉన్నారు ఇవన్నీ కూడా దుర్మార్గాలు జరుగుతూ ఉన్నాయి దానికి సంబంధించి చాలా దేశవ్యాప్తంగానే అన్యాయం జరుగుతూ ఉంది కాబట్టి మనం దాన్ని ఎదుర్కోవడానికి టిఆర్ఎస్ ని బిఆర్ఎస్ గా మార్చి దేశవ్యాప్తంగా పోరాటానికి నడుం గట్టి ముందుకు పోతా ఉన్నాం ఈ దేశంలో ఉన్న చెడ్డ పాలసీలను ప్రతిఘటించాలి కాబట్టి ఆ లెక్క ప్రకారం మనం ముందుకు పోతా ఉన్నాం సింగరేణిని కాంగ్రెస్ సగం ఉంచితే నిండ ముంచడానికి ఇలా బీజేపీ కంకణం కట్టుకొని తిరుగుతూ ఉంది ఈ లెక్కలు మీ అందరికీ కూడా తెలుసు ఇక్కడనే మోడీ గారు వచ్చి మేము చెయ్యం అని చెప్పి ఇక్కడ మాట ఇచ్చిపోయి మళ్ళీ బెంగళూరు కొంగనే మనకు మోసం చేసి టెండర్లు పిచ్చిన విషయం బొగ్గు గనులు మీ అందరికీ తెలుసు ఎట్లా ఉందంటే చోటేమియాతో చోటేమియా బడేమియా సుబానల్లా అన్నట్టు సగం కాంగ్రెసు సగం బీజేపీ సింగరేణిని చాలా ఘోరంగా చేసే పరిస్థితి పోతా ఉంది దేశంలో ఉన్న బొగ్గు నిల్వలతోని ఇలేవలే మనోలేన వాళ్ళు మధ్యలో అరవకుండా బాబు దేశంలో ఇప్పుడు నేను చెప్పిన బొగ్గు నిల్వలు ప్రజలకు తెలవాలి ఈ విషయం ఈరోజు దేశంలో ఉన్నటువంటి 361 బిలియన్ టన్నుల బొగ్గుతోని తెలంగాణలో ఎట్లయితే మనం 24 గంటలు కరెంట్ ఇచ్చుకుంటున్నామో
ఇలా ఏ రాష్ట్రంలో కూడా కరెంట్ లేదు. ఒక ముఖ్యమంత్రి స్టేట్మెంట్ ఇచ్చిన అస్సాం ఆయన పంకాలు బంద్ చేసుకొని కరెంట్ సప్లై లేదు. ఇంకో దగ్గరనేమో ఎయిర్ కండిషన్లు బంద్ చేయింది. ఇంకో దగ్గరనేమో మధ్యాహ్నం దాకా ప్రభుత్వ ఆఫీసులు ఏసీలు నడతాయి కాబట్టి అని చెప్పి అక్కడ కరెంట్ ఇవ్వమని ఇంకొకళ్ళు చెప్తా ఉన్నారు. దేశ రాజధాని ఢిల్లీలో 75 సంవత్సరాల స్వతంత్రం తర్వాత అక్కడ కూడా పవర్ కట్స్ ఉన్నాయి. పవర్ కట్స్ లేకుండా లో వోల్టేజ్ లేకుండా కాలిపోయే మోటార్లు పేలిపోయే ట్రాన్స్ఫార్మర్ లేకుండా నిశ్చింతగా రైతు దర్జాగా 24 గంటలు ఎప్పుడంటే అప్పుడు బోర్ పెట్టుకునే విధంగా కరెంట్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. నేను మీ అందరికి మనవి చేస్తా ఉన్నా, దేశంలో ఉన్న బొగ్గు నిల్వలతోని తెలంగాణలో ఎట్లయితే ఇస్తున్నామో అట్లా భారతదేశంలోని ప్రతి చిన్న ఊరికి ప్రతి పెద్ద పట్టణానికి పరిశ్రమలకు మంచినీళ్లకు సాగునీళ్లకు అన్నిటి కూడా 150 సంవత్సరాలు మొత్తం దేశానికి కరెంట్ ఇచ్చే అవకాశం ఉన్నంత బొగ్గు నిల్వలు దేశంలో ఉన్నాయి. అయినా దుర్మార్గంగా ఈరోజు విదేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకుంటూ ఇబ్బడి ముబ్బడిగా దాని మీద ఖర్చులు పెట్టుకుంటూ ప్రజల నెత్తిన భారం పెంచుతూ చాలా దుర్మార్గం జరుగుతూ ఉంది. దీన్నంతా కూడా మనం పసిగట్టి జాగ్రత్తగా వివరించాలని చెప్పి నేను మీ అందరికి కూడా మనవి చేస్తా ఉన్నా. ముందు ముందు రోజులలో ఇంకా కూడా మనం పోరాటం చేయాల్సిన అవసరం ఉంటుంది. ఈరోజు మనం రైతులను చక్కగా చేసుకున్నాం, బ్రహ్మాండంగా వ్యవసాయం పంటలు పండిస్తూ ఉన్నాం. నేను ఇంతకుముందే చెప్పిన 3 కోట్ల టన్నుల వరిధాన్యం తెలంగాణ పండిస్తూ ఉన్నది. ఈ తమాషకు పండదు కదా, ప్రభుత్వం సపోర్ట్ చేయాలి, రైతులు కష్టపడాలి, అయితేనే జరుగుతుంది. మీ అందరికి తెలుసు రైతులను గతంలో ఆయన భూమి ఎక్కడున్నదో తెలియదు, ఏం మాట్లాడినా లంచం ఇవ్వాలి, పాని నకలు కావాలంటే లంచం ఇవ్వాలి, రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే లంచం ఇవ్వాలి, పట్టా కావాలంటే 6 నెలలు తిరగాలి చెప్పులరగదాకా, పైరవ కాలకు లంచం ఇవ్వాలి. ఒక మాట మీరు యాద్ చేసుకోవాలి దయచేసి, ధరణి వచ్చిన తర్వాత ఇలా 5 లక్షల రూపాయలు ఇవ్వాలన్న ఒక రైతు అదృష్టం బాగలేక చనిపోతే, యాక్సిడెంట్ కాదు ఏ కారణం చేత చనిపోయినా మొత్తం ప్రీమియం ప్రభుత్వమే చెల్లించి 5 లక్షల రూపాయలు వాళ్ళ ఇంటికి పంపిస్తూ ఉన్నాం. ఆ చనిపోయిన రైతు దినవారం వెళ్ళక ముందే 10 రోజులలో చెక్కు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతూ ఉన్నది. ఏ ఒక్క ఆఫీస్కి పోయే అవసరం లేదు, దరఖాస్తు పెట్టే అవసరం లేదు, పైరవి చేసే అవసరం లేదు, బ్రహ్మాండంగా ఇంటికి వస్తూ ఉన్నది. గతంలో ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి, కాంగ్రెస్ రాజ్యంలో 50,000 రూపాయలు పెట్టిన ఆపద్ బంధు అని, ఆ 50,000 ఏ ఒక్క రైతుకు కూడా పూర్తిగా చేతికి రాలే. ఏడాది దినం వెళ్ళేదాకా కూడా రాపోతుండే, 3 నెలలు 6 నెలలు దరఖాస్తులు పెట్టి దండాలు పెట్టి తిరిగితే 10,000 20,000 చేతిలో పెట్టి పంపించేటోళ్ళు. అట్లా ఇలా కడుపులో చల్లగదలకుండా ఆ చనిపోయిన రైతు కుటుంబం దుఃఖంలో ఉంది కాబట్టి వాళ్ళని ఆదుకోవాలని 5 లక్షల రూపాయలు 10 రోజుల్లోపల ఇంటికి పంపిస్తూ ఉన్నాం. అదేవిధంగా రైతు బంధు వస్తుంది, ఏ విధంగా వస్తుంది, సంవత్సరానికి 15-16 వేల కోట్ల రూపాయలు నేను హైదరాబాద్ నుంచి మీకు పంపిస్తూ ఉన్నా. ఏ విధంగా రైతు బంధు పడ్డప్పుడు మీ సెల్ ఫోన్లన్నీ టింగు టింగు మని మోగుతాయి, హైదరాబాద్లో నేను వేస్తే డైరెక్ట్గా వచ్చి మీ బ్యాంకులో జమ అవుతున్నాయి. ఇది కూడా ధరణి పుణ్యం, ధరణి లేకపోతే ఇవన్నీ కావు. అట్లనే రైతు బీమా కానీ రైతు బంధు కానీ ఆ విధంగానే వస్తున్నాయి. అన్నిటిని మించి గతంలో ఎట్లా ఉండే వడ్లు పండియాలి అమ్మానంటే ట్రాక్టర్లు నింపుకొని ఎడ్ల బండ్లు నింపుకొని లారీలు నింపుకొని బీట్లకు అంగళ్ళకు మార్కెట్ కమిటీలకు పోవాలి. ఆడ 3 రోజులు 2 రోజులు కావాలండి ఆ వడ్లు అమ్మాలి. అమ్మినాక వాడు చిట్టి మీద రాసి ఇస్తాడు, పైసలు ఎప్పుడు ఇస్తాడో తెలియదు, 15 రోజులకు రాపో, 4 రోజులకు రాపో అంటే బీట్ల చుట్టూ సీట్ల చుట్టూ తిరుగుతుంటే మునుపు. ఇవాళ వడ్లు అమ్మినాక 4వ రోజుకో 5వ రోజుకో ఎక్కువ లెక్కువ 6వ రోజుకో చక్కగా వచ్చి మీ బ్యాంకులకు డబ్బులు వస్తూ ఉన్నాయి. ఇవన్నీ కూడా ధరణి వల్ల వచ్చినాయి. ఇంకొక మాట మీకు నేను చెప్తాను, ఆదిలాబాద్ జిల్లాలో ఉమ్మడి జిల్లా ఉన్నప్పుడు ఇక్కడ 52 మండలాలు ఉండే, ఇప్పుడు మండలాల సంఖ్య 70కి పెరిగింది. అదేవిధంగా అంటే 18 మండలాలు కొత్త చేసుకున్నాం, రిజిస్ట్రేషన్ ఆఫీసులు 8 దగ్గరనే పాత ఆదిలాబాద్ జిల్లాలో 8 అంటే 8 రిజిస్ట్రేషన్లు ఉండే, ఇలా రిజిస్ట్రేషన్లు భూముల రిజిస్ట్రేషన్లు 78 చోట్ల జరుగుతూ ఉన్నాయి. అంటే రిజిస్ట్రేషన్ కోసం మునుగ్గిపోతే ఏ గతి ఉండే, ఇలా ఇంత సులభంగా 10-12 నిమిషాలలో రిజిస్ట్రేషన్ అయిపోతుంది. ఎంఆర్ఓ ఆఫీసులో పొద్దున పోతే గంట సేపట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. మళ్ళీ అదేవిధంగా వెంటనే 5 నిమిషాలలో పట్టా కూడా చేసి పాస్బుక్లో ఎక్కిస్తూ ఉన్నారు.
గతంలో రిజిస్ట్రేషన్ అప్పుడు ఓగోస అది అయినా కార్నెల్ల దాకా తిరుగుడు ఆర్డీఓ ఆఫీస్ ఇటు తిరుగుడు ఆ గోస ఉండేది ఇవన్నీ కూడా ఈ మార్పులు కేవలం రైతులను బాగా అద్భుతంగా చూసుకోవాలని ఉద్దేశం చేశాం ఇలా రైతు భూమి తెలంగాణ మొత్తం భూభాగమే 2 కోట్ల 75 లక్షల ఎకరాలు ఆల్్రెడీ ధరణిలోకి 1 కోటి 55 లక్షల ఎకరాలు ఎక్కింది ఇంకా 5వ 10వ లక్షలు మాత్రమే మిగిలింది ఎందుకంటే 66 లక్షలు అడవి భూములనే మిగిలినై మన పట్టణాలు గ్రామాలు చెరువులు కుంటలు వాగులు వంకలు అనేక సంస్థలవన్నీ కూడా ఉన్నాయి ఆల్మోస్ట్ ధరణిలో ఇంచుమించుగా 99% రైతుల భూములు ఎక్కినాయి ఇయల్ల నేను ఒకటే మాట మీకు చెప్తా ఉన్నా ధరణి వల్ల ఏం చేసినాం ఇంతకు ముందు అధికారం ఎవరి దగ్గర ఉండే పాని లెక్కనన్న పట్టా చేయనన్న మార్చాలన్న అధికారం విఆర్ఓ దగ్గర ఎంఆర్ఓ దగ్గర ఆర్డీఓ దగ్గర ఆఫీసర్ల దగ్గర ఉండే ఆ అధికారాన్ని ప్రభుత్వం తన దగ్గర ఉన్నటువంటి అధికారాన్ని మీకు అప్పచెప్పింది రైతులకు అప్పచెప్పింది తెలంగాణ ప్రభుత్వం రైతు భూమిని అలా ఎవడు కూడా మార్చలేడు రైతు బుడనవేలు విడతే తప్ప ఆ కంప్యూటర్ తెరవది అంటే నీ భూమిని ఎవ్వరు కూడా మార్చలేరు ఎంఆర్ఓ మార్చలేడు విఆర్ఓ విఆర్ఓ లేనే లేడు గిరిదావర్ మార్చలేడు ఆర్డీఓ కూడా మార్చలేడు జిల్లా కలెక్టర్ మార్చలేడు రెవెన్యూ సెక్రటరీ మార్చలేడు రెవెన్యూ మంత్రి మార్చలేడు చీఫ్ మినిస్టర్ కూడా మార్చలేడు కేవలం నీ బుడనవేలతోనే నీ భూమి హక్కులు మార్తాయి తప్ప వేరే విధంగా మారదు ఇది మీ అందరి అనుభవంలోకి వచ్చింది మీరు గమనించాలి దయచేసి ఇయాల అంగడి మళ్ళా ఎలక్షన్ రాగానే జాతర మళ్ళా మోపైంది కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉన్నది బహాటంగా మేము రాగానే ధరణిని తీసి బంగాళ ఖాతంలోకి చేరేస్తాం ధరణిని తీసేస్తారా మళ్ళా రైతుల్ని చేరేస్తారా ఏమైతే ధరణి తీస్తే 3 ఏళ్ళు నేను స్వయంగా కష్టపడి అందర్ని ఒప్పించి మెప్పించి నా చెమట వడిపి ధరణి పోర్టల్ నేను తెచ్చిన కేవలం రైతుల భూములు ఆగం కావద్దని ఒకల భూములు ఇంకోలు స్వాధీనం చేసుకోవద్దని కబ్జాలు తప్పిపోవాలని చెప్పి చేసినాం ఇయాల పల్లెలన్నీ ప్రశాంతంగా ఉన్నాయి ధరణి భూమి ఎవరి వాళ్ళకే ఉన్నది రైతు బంధు పైసలు ఎవరి వాళ్ళకే వస్తున్నాయి రిజిస్ట్రేషన్ అంటే రైతే చేయాలి ఇంకోటి చేస్తానికి వీల్లేదు భూమి మారాలంటే రైతు చెప్తేనే మారుతుంది నీ భూమి ఉన్నదా లేదా అనేది నీ ఫోన్లో చూసుకోవచ్చును మీ ఇంత కంప్యూటర్ ఉంటే చూసుకోవచ్చు మీ పిల్లలు అమెరికాలైనా సరే పోర్టల్లో ఒక బటన్ కొట్టి చూసుకోవచ్చు మీ భూమి మీకే ఉందా లేదా అని కానీ ధరణి పోతే కాంగ్రెస్ పార్టీ వచ్చి ధరణి తీసేస్తే మళ్ళీ ఏమవుతుంది మళ్ళీ ఎవరు వస్తారు మళ్ళీ పాత రిజిస్ట్రేషన్ల పద్ధతి మళ్ళీ విఆర్ఓలు మళ్ళీ పటవారీలు మళ్ళీ అదే రాజ్యం వస్తుంది రోజుల తరబడి గంటల తరబడి తిరిగేటట్టు వస్తుంది ధరణిని తీసేస్తే రైతు బంధు డబ్బులు ఎట్లు వస్తాయి ఇక రాయాలి దరఖాస్తులుగా దరఖాస్తులు రాసి తహసీల్ ఆఫీస్ చుట్టూ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ చుట్టూ తిరగాల్సిన బాధలు వస్తాయి నేను ఒక్కటే మాట చెప్తా ఉన్నా నేను ఇప్పుడు చెప్పే మాటలు నిజమా కాదా మీ గ్రామాలకు పోయిన తర్వాత మీరు చర్చ పెట్టాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఏమాత్రం ఏమర్పాటుగా ఉన్నా నేను కష్టపడి తెచ్చి రైతాంగాన్ని వృద్ధి చేసుకోవాలి రైతాంగానికి బాధలు పోవాలనే ఈ ధరణి తెచ్చినాం ఇవాళ భూముల ధరలు ఎంత పెరిగినాయి ఏ రకంగా ఉన్నాయి 25-30 లక్షల లోపల ఎకరం భూమి లేదు తెలంగాణలో ఏ మారుమూలకు పోయినా రోడ్డు పక్కకుంటే 50 లక్షలు స్టేట్ హైవే పక్కకుంటే 1-2 కోట్లు ఈ పెరిగిన భూముల ధరలకు ఒకవేళ ధరనే లేకపోతే ఎన్ని తలకాయలు వలుగుతుండే ఎన్ని కొట్లాటలు అవుతుండే ఎన్ని హత్యలు అవుతుండే ఇవాళ పల్లెలు ఎంత ప్రశాంతంగా ఉన్నాయి ఊ అంటే ఆ అంటే గట్టు పంచాయతీ ఇవన్న పడి రాకపోతే తెల్లారి వరకు గ్రామ నాయకుడు ఓడం రికార్డులు కింద మీద చేయడం ఉన్న భూమిని ఇంకోల పేరు మీద రాయడం మళ్ళీ మంచిగా చేయమంటుందని లంచాలు అడగడం ఆ బాధలన్నీ తప్పినాయి ఇవాళ ఇంత అద్భుతంగా తెలంగాణ రైతాంగాన్ని బాగు చేసుకోవాలని చెప్పి తెచ్చిన ధరణిని అంటే ఏందన్నట్టు ధరణి పోతే మళ్ళీ దళారీల రాజ్యం పైరేవుకారుల రాజ్యం పైసలు గుంజటోళ్ల రాజ్యం రైతులకు నిద్ర లేకుండా చేయాలి తలకాయలు వలగొట్టుకోవాలి అంటే రైతులంతా పొలాల చుట్టూ వ్యవసాయాల చుట్టూ కాకుండా వకీళ్ల చుట్టూ పోలీసుల చుట్టూ కోర్టుల చుట్టూ తిరగాలన్నమాట ఆ పరిస్థితి వస్తే జాగ్రత్త అందుకోసం దయచేసి ధరణి తీసేస్తా ధరణిని బంగాళ ఖాతంలో వేస్తా అని ఎవరైతే మాట్లాడుతున్నారో మీకు మీకు నిజంగా మీ భూమి మీరే కాపాడుకోవాలంటే మీ ప్రభుత్వం ఇచ్చిన సాధికారతను మీరే నిలబెట్టుకోవాలంటే ఎవడైతే ధరణిని బంగాళ ఖాతంలో వేస్తానడో వాన్నే లేపి గిరాగిర దింపి బంగాళాఖాతంలో ఇసిరేయాలని చెప్పి మనం చేస్తా ఉన్నాం ఇప్పుడు ఈ విషయం అంతా నేను మీకు చెప్పినాను ధరణి ఉన్నా తీసేయన్నా వినబడతలేదు
ధరణి ఉండన్నా ఉండాలంటే ఒకసారి చేతులు లేవడరు దయచేసి కెమెరాలడి దిప్పురాయ బాబు ఒకసారి ధరణి ఉండన్నా ధరణి ఎవడైతే తీసేస్తా అంటున్నాడో వాళ్ళ గిరాగిరి దింపి వాళ్ళనే బంగాల కథం లేయాలి ఆ చైతన్యం ప్రజల రావాలి గతంలో ఎన్ని బాధలు పడ్డం ఎన్ని అవస్థలు పడ్డం మీ అందరికీ కూడా తెలుసు ఇవన్నీ కూడా మళ్ళా రాజ్యం దళారుల భోజ్యం కావద్దంటే ఖచ్చితంగా ప్రజాస్వామ్యం బతికుండాలంటే మీకు వచ్చిన అధికారం మీ దగ్గరనే ఉండాలంటే ఎవలకు ఏ శిక్ష విధించానో ఆ విధంగా మీరు చేయాలని కోరుతా ఉన్నా సంక్షేమ విషయంలో మీకు తెలుసు మనిషి పుట్టిన కాని సచ్చదాకా ప్రతి చోట సంక్షేమం చాలా సంతోషం అనిపిస్తుంది మందమర్రి ప్రాంతానికి చెందినటువంటి ఒక అమ్మాయి అమ్మాయి పేరు నాకు గుర్తులేదు ఒక చాకల్ వాళ్ళ అమ్మాయి బీసీ రెసిడెన్షియల్ స్కూల్లో పాస్ అయింది 470 మార్కులు మొత్తం ఉంటే 468 మార్కులు వచ్చాయి అమ్మాయికి ఏం చదువుతావు అమ్మా అని అడిగితే భవిష్యత్తులో ఏం కావాలనుకుంటున్నావు అడిగితే నేను కలెక్టర్ అయితే సార్ ఐఏఎస్ పాస్ అవుతానది నువ్వు బాగా చదువుకో నీకు బీఆర్ఎస్ పార్టీ తరపున రేపు సాయంత్రం లోపల నేను సంతకం పెట్టి 5 లక్షల చెక్ పంపిస్తా అవి బ్యాంకులో పెట్టుకొని బాగా చదువుకోమని నేను చెప్పిన ఇయలా దేశంలో ఎక్కడ కూడా లేవు తెలంగాణలో రెసిడెన్షియల్ స్కూల్లు దళితులకు గిరిజనులకు ముస్లిం మైనారిటీలకు బీసీ వర్గాలకు రెసిడెన్షియల్ స్కూల్ పెట్టుకున్నాం 1001 ఆ పిల్లలు మాట్లాడే ఇంగ్లీష్ ఎట్లున్నది ఎంత బ్రహ్మాండంగా చదువుకుంటున్నారు ఎన్ని ర్యాంకులు సంపాదిస్తున్నారు ఎప్పుడన్నా కాంగ్రెస్ రాజ్యంలో ఆలోచన చేసిందా రైతులు ఆత్మహత్య చేసుకుంటే చచ్చిపోయినాం కానీ ఎప్పుడన్నా తొంగి చూసిర్రా వ్యవసాయానికి పెట్టుబడి సాయించాలని ఎప్పుడన్నా ఆలోచన చేసిండా ఇలా జరుగుతూ ఉంది కాబట్టి దీన్ని నిలబెట్టుకునేది దీన్ని కాపాడుకునేది మమ్మల్ని నడిపించేది మీదే బాధ్యత ఎక్కడ ఉన్నా తెలంగాణ ఎక్కడ చేసుకున్నాం ఎట్లా ఉన్నా గోదావరిని ఎట్లా మార్చుకున్నాం ఎట్లా ఉన్నా కరెంటును ఎంత గొప్పగా చేసుకున్నాం అన్నీ పోతాయి మళ్ళా చివరికి సమాజంలో అణచివేతకు గురై తరతరాలుగా దోపిడీకి గురైనటువంటి దళిత బిడ్డలకు కూడా దళిత బంధు కార్యక్రమాన్ని పెట్టుకున్నాం గతంలో 50,000 మందికి ఇచ్చుకున్నాం ఈ సంవత్సరం 130,000 మందికి ఇచ్చుకోబోతా ఉన్నాం కాబట్టి మీరందరూ కూడా దాన్ని స్వీకరించి దళిత బిడ్డలకు కూడా సపోర్ట్ చేసి వాళ్ళని కూడా పైకి రావాలి మొత్తం తెలంగాణ సమాజం యావత్తు ప్రతి ఒక్కరు కూడా మంచిగా ఉండాలి ఇలా ముసలమ్మలు ముసలి తాతలు 2000 రూపాయలు మేము పంపిస్తే బ్రహ్మాండంగా ఎవరికి మోతాదు లేకుండా ఉన్నారు చాలా అద్భుతంగా వాళ్ళు అన్నందిని సంతోషంగా నిరంతరంగా ఉన్నారు ఎవరి మీద ఆధారపడకుండా ఉన్నారు వికలాంగులు ఉంటే వాళ్ళకి 3016 రూపాయలు ఇస్తే వాళ్ళు కూడా వాళ్ళ పాటికి వాళ్ళు బతుకుతూ ఉన్నారు ఇలా మంచి దినం తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు జరుగుతున్నాయి ఈ సందర్భంలో వికలాంగుల పెన్షన్ మరొక 1000 రూపాయలు పెంచుతున్న మనం కూడా నేను మనవి చేస్తా ఉన్నా ఈ దశాబ్ది ఉత్సవాలు పురస్కరించుకొని మంచిర్యాల గడ్డ నుంచి తెలంగాణ ఈశాన్య ప్రాంతం నుంచి ఈ మాట ప్రకటించాలని నేను సస్పెన్స్లో పెట్టిన వికలాంగులకు రేపటి నుంచి తప్పకుండా వచ్చే నెల నుంచి 4116 రూపాయల పెన్షన్ కూడా అందుతుంది అన్న మాట మనవి చేస్తా ఉన్నా ఈ రకంగా అందరి సంక్షేమాన్ని అందరి మంచిని చిన్నల నుంచి పెద్దల వరకు చేసుకున్నాం మునుపటి కాలంలో మనిషి చచ్చిపోతే కాలబెట్టుకోవడానికి జాగ చూపెట్టలే ప్రతి గ్రామానికి ట్రాక్టర్ ప్రతి గ్రామానికి నీళ్ల ట్యాంకర్ ప్రతిరోజు చెత్త తీసే పద్ధతి ప్రతి ఊర్లో ఆడుకోవడానికి స్థలం క్రీడా ప్రాంగణం ప్రతి ఊర్లో ఇంటింటికి మంచినీళ్ళు ప్రతి ఊర్లో వైకుంఠ ధామం ఎప్పుడన్నా కలగన్నమా ఇట్లా చేస్తారనుకున్నామా ఇంతకుముందు లేకుండా ముఖ్యమంత్రులు నాకన్నా దొడ్డుగా నాకన్నా ఎత్తుగా చాలామంది ఉండరి చేయలేదా 50 ఏండ్లు కాంగ్రెస్ పార్టీ రాజ్యం ఆ తర్వాత తెలుగుదేశం బీజేపీ పొత్తుల రాజ్యం అప్పుడు ఏం జరిగిందో మీకు తెలుసు ఇప్పుడు ఏం జరుగుతుందో మీకు తెలుసు నేను మిమ్మల్ని కోరేది ఒకటే ఎప్పటికప్పుడు చర్చ చేయాలి గ్రామాలలో మీరు పోయి చర్చ చేయమని అందుకే కోరుతా ఉన్నా మీరు చర్చ పెట్టి ప్రజలను చైతన్యం చేసి బ్రహ్మాండంగా పోవాలి దశాబ్ది ఉత్సవాలలో ఆనందంగా రైతు వేదికల దగ్గర లక్షల మంది వచ్చి పండుగలు చేశారు నిన్న చెరువుల పండుగ పెడితే తెలంగాణ వ్యాప్తంగా బోనాలు బతుకమ్మలు ఎత్తుకొని ఆడపిల్లలు తీసుకొని బ్రహ్మాండమైనటువంటి సంబరాలు చేశారు ఈ విధంగా మంచిగా పచ్చగై చెరువులన్నీ నిండ ఉండి నదులు నిండ ఉండి ప్రాజెక్టులు నిండ ఉండి కలకలలాడుతున్న తెలంగాణను ఇట్లే ఇంకా పైకి పోదామా చెడగొట్టుకుందామా దయచేసి ఆలోచించమని నేను మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నా ఎందుకంటే ఇప్పుడు వస్తారు ఆపద మొక్కులు మొక్తారు ఇష్టం వచ్చినట్టు చెప్తారు వీళ్ళు చేద్దామంటే కాంగ్రెస్ పార్టీకి
యాభై ఏళ్ళ అవకాశం ఉండి ఆనాడు మంచినీళ్ళు ఇచ్చిండ్రా, కరెంట్ ఇచ్చిండ్రా, రైతు బంధు ఇచ్చిండ్రా. మరి ఈరోజు అదే పద్ధతిలో మళ్ళీ ఆపద మొక్కులు మొక్కుంటా వస్తారు ఎలక్షన్.